కోనసీమ జిల్లాలో నకరామేశ్వరానికి చెందిన కొప్పడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన 2.5 సంవత్సరాల చిన్నారి హానిక పుట్టక నుండి గాకర్స్ వ్యాధితో బాధపడుతుంది. అయితే ఇటీవలే కోనసీమ వరద ప్రాంతాలను పర్యటనలో సీఎం కాన్వాయ్ వద్ద ప్లకార్డులతో చిన్నారి తల్లిదండ్రులు ఆదుకోమని వేడుకున్నారు. ప్లకార్డులను చూసి కాన్వాయ్ను ఆపిన సీఎం జగన్ పాప దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే పాపకి కావాల్సిన ఇంజక్షన్లను అమెరికాలో తయారు చేస్తారు. ఇంజక్షన్ విలువ 1,25,000 రూపాయలు. అయితే చిన్నారి హానికకి 15 రోజులకు ఒక ఇంజక్షన్ వాడాలి. ఈ ఇంజక్షన్ ను అమెరికా నుండి రాయితీతో 74,000కు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం తల్లిదండ్రులకు 52 ఇంజక్షన్లు ప్రభుత్వం మంజూరు చేయగా ప్రస్తుతం పాప తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ శుక్ల 13 ఇంజక్షన్లు అందజేశారు. కోనసీమ జిల్లాలో నక్కరామేశ్వరానికి చెందిన కొప్పడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన 2.5 సంవత్సరాల చిన్నారి హానిక పుట్టుక నుండి గాకర్స్ వ్యాధితో బాధపడుతుంది. అయితే ఇటీవలే కోనసీమ వరద ప్రాంతాలను పర్యటనలో సీఎం కాన్వాయ్ వద్ద ప్లకార్డులతో చిన్నారి తల్లిదండ్రులు ఆదుకోమని వేడుకున్నారు. ప్లకార్డులను చూసి కాన్వాయ్ను ఆపిన సీఎం జగన్ పాప దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే పాపకి కావాల్సిన ఇంజక్షన్లను అమెరికాలో తయారు చేస్తారు. ఇంజక్షన్ విలువ 1,25,000 రూపాయలు. అయితే చిన్నారి హానికకి 15 రోజులకు ఒక ఇంజక్షన్ వాడాలి. ఈ ఇంజక్షన్ ను అమెరికా నుండి రాయితీతో 74,000కు కొనుగోలు చేస్తుంది రాష్ట ప్రభుత్వం. మొత్తం తల్లిదండ్రులకు 52 ఇంజక్షన్లు ప్రభుత్వం మంజూరు చేయగా ప్రస్తుతం పాప తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ శుక్ల 13 ఇంజక్షన్లు అందజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. కోనసీమ జిల్లా అయినటువంటి అమలాపురం లో పాపకి 1,00,000 రూపాయలు ఇంజక్షన్ ఖర్చు అవుతుందని చెప్పి తెలిసింది. అయితే కోనసీమ సంబంధించి చిన్నారి ఆరోగ్యం కోసం రాష్ట్ర బడ్జెట్ అయితే మాత్రం 1,00,000 రూపాయలు మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లవారం మండలం సంబంధించి నక్క రామేశ్వరికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతులు అయినటువంటి 2.5 సంవత్సరాల హానిక చిన్నప్పటి నుంచి కూడా పుట్టి దగ్గర నుంచి కూడా కార్కెస్ అనే వ్యాధితో బాధపడుతున్నది. అది ఇటీవల ఏదైతే వరద బాధితులకు సంబంధించి పర్యటనలో సీఎం అక్కడ పర్యటన చేస్తున్న నేపథ్యంలో అక్కడ తల్లిదండ్రులు కూడా పాపను వేసుకుని ప్లకార్డులు పెట్టడంతో ఆ ప్లకార్డులు చూసి వేసినా కూడా సీఎం అక్కడ చూసి ఆగడం కూడా జరిగింది. ఆగిన తర్వాత ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన విషయం ఏంటో కనుక్కొని కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత ఈ ప్లకార్డులు చూసిన తర్వాత కూడా ఏదైతే సీఎం పూర్తిగా కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాపకి ఎన్ని రోజుల నుంచి ఇప్పటి నుంచి బాధపడుతుంది ఏమి ఉన్నాయని చెప్పేసి కూడా పూర్తిగా అక్కడ అడుగు కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తుంటే దీంతో పాటు కూడా తల్లిదండ్రులకు సంబంధించి పాప ఆరోగ్య విషయం కూడా పూర్తిగా సీఎం కూడా తెలపడం జరిగింది. అయితే ఇంజక్షన్ మాత్రం పూర్తిగా అమెరికాలో తయారైతే ఇక్కడ ఇంజక్షన్ మొత్తం ఒక దాని విలువ 125,000 రూపాయలు ఉండగా అయితే కార్కర్స్ వ్యాధితో బాధపడుతున్న ఎవరైతే చెందారిందో 15 రోజులకు ఒక ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పేసరికి కూడా వైద్యులు అయితే సూచించడం జరిగింది. దాంతోపాటు ఇంజక్షన్ అమెరికా నుంచి రావాలంటే అక్కడ నుంచి రాయితీతో పాటు 74,000 కొనుగోలు చేసి సతీష్.
ఏపీలోని